దేవుని చిత్తం కొరకు మనం ఎంత బాగా తెలుసుకుంటే అంత బ్రైట్గా చెప్పండి మన లైఫ్ ఎదగడం స్టార్ట్ అవుద్ది. ఒకవేళ మనం దేవుణ్ణే తెలుసుకోకపోతే మనం చేసే పనులన్నీ ఎలా ఉంటాయి చెప్పనా? దేవుణ్ణి ఎరుగలేదు కనుక మనం చేసే పనులన్నీ దుర్మార్గమైన పనులుగానే ఉంటాయి. చూద్దాం ఒకసారి త్వర త్వరగా రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. తమ మనసులో దేవునికి చోటి ఇయ్యనొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయడానికి దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించిన, అంటే ఆయన దగ్గరుండి చేస్తున్నాడని కాదు, చే వండ్రాని వదిలేశాడు. ఎప్పుడైతే వదిలేశాడో ఈ సొసైటీలో చూడండి చచ్చుదద్దమ్మ కార్యక్రమాలన్నీ ఈరోజు మోరల్స్, మోరల్సే కాదు చెప్పండి, ఈరోజు మంచిగా చక్కగా ఒక దేశ అధినేత కొరకు, ఒక మంచిగా చక్కగా ఒక దేశ సార్వభౌమ అధికారం కొరకు ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కొరకు, ఒక దేశంలో గ్రామీణ స్థాయి నుండి సొసైటీ యొక్క బాగు కొరకు పాటుబడినోడు కొరకు ఒక మంచి కథాంశం విలువలతో సినిమా తీస్తే ఈరోజు ఆడతదా? హీరో హీరోయిన్ మీద అడిపోవాలి, తెగాడే అంత సినిమా. హీరో హీరోయిన్ మీద అడిపోవాలి, బీచ్లో ఇసుక దొల్లేయలేక అంతే, ఇక తెగాడద్ద సినిమా. ఈరోజు ఎలా ఉందో చూడండి, చేయరాని కార్యములు. ఎక్కడో రహస్యముగా గదిలో ఉండాల్సిన భార్య భర్తల మధ్య నేపథ్యము ఈరోజు బహిరంగంగా వాల్ పోస్ట్లు ఫ్లెక్స్లు సెంటర్లో ఈరోజు అంటించుకొని సినిమా భలే ఉందరా అంటున్నామంటే నిన్నేమన్నా చెప్ప. అందుకేనండి మోరలున్న కథ నచ్చదు కానీ పూతిలున్న సినిమా చూడండి తెగాడత్తది. సినిమా పేరు చెప్పగానే చెప్పను కానీ ఆడెవడి పేరు ఉందండి, క్యాస్ట్ మీద పెట్టారు పేరు అది. ఆ సినిమా వచ్చిన తర్వాత సిగరెట్ కాల్చిన డాక్టర్ గారు కూడా సిగరెట్ కాల్చారు, స్మోక్ చేయని డాక్టర్గా కూడా స్మోకింగ్ అలవాటాడు. ఎందుకంటే అదట ఆ సినిమాను బట్టి ఫ్యాషన్ అంట. ఇంకా విషయం చెప్పనా, ఆడేదో ముక్కులు పెట్టుకుని లాగేస్తాడు అందులో. ఆ టీజర్ వచ్చింది కదా దిక్మల్ టీజరు, ఆ ముక్కులో ఆ కొకైనో ఏదో ఒకటి పెట్టుకుని అని లాగేస్తాడట. ఇప్పుడు వైద్యులే కొందరు ఏం చేస్తున్నారు, లాగేస్తున్నారు. బాబు మీకు మారలు ఏంటన్నా అని అడిగితే అన్నారట అర్జున్ రెడ్డి అన్నారట. ఏంటది ఇప్పుడు ఈ దిక్కుమాలిన ఈ దరిద్రులందరికీ ఎవడట? చూసారా ఇది ఎలా ఉందో చూడండి. చేయరాని కార్యం, చేయరాని కార్యాలు ఈరోజు ఎందుకు చేస్తున్నారంటే భ్రష్ట మనసు వచ్చేసింది అంతే. సమాజం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుద్దో, సమాజం ఏమైపోద్దో, స్టూడెంట్ చదువులు ఏమవుతాయో, వయసులో ఉన్న ఆడపిల్లల్ని వీళ్ళు పెట్టిరేగిపోయి ర్యాగింగ్ చేయడమే హీరోయిజం అనుకుంటే ఇవన్నీ ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తాయో అన్న కనీసం రైటర్స్ ఆలోచిస్తున్నారా? లేదా వాళ్ళకి ఎలా తోస్తే అలా రాసేస్తున్నారు. వాళ్ళు అలా రాసేయడానికి కారణం ఏంటి చెప్పినా, వారు మనసులో దేవునికి చోటు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, బాగా వినండి, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, ఏ పిల్ల ఎవరినిది అంటే అది హీరోయిజం సినిమాలో, ఎవరు మంది ఆధార్ కార్డు చెప్పు అన్నాడట, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అన్నాడట, అలా అన్నాడట. నీ మీద 2 ఇయర్స్ పెద్ద అన్ని, 2 ఇయర్స్ అయితే పెద్దనమైతే లవ్ చేసుకోరా, ఇది హీరోయిజం. మీకు అర్థమవుతుందో లేదో, 2 ఇయర్స్ పెద్ద అయితే లవ్ చేయరా, ప్రేమించరా? చూసారు ఈ డైలాగులు ఇవి. ఒకప్పుడు నేను ఎప్పుడో మారక ముందు ఎప్పుడో చూసేవాళ్ళండి, ఆ మారక ముందు ఆ టైటిల్ ఏంటి చెప్పిన ఈడియట్ అన్నారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఏ ఆఫీసర్ గారికి చెప్పండి చూడు, అది మనకి ఎంత నచ్చేసిందో. సరే అది ఎలా ఉంది చూడండి, మినిమం నైతిక విలువలు అంటారు చెప్పండి. ఇదే మాట రైటర్ గారు ఎవరైతే, ఇదే మాట మన గర్భాన పుట్టిన కూతురునంటే మన మనసు ఎలా ఉంటుంది, ఇదే మాట మన ఇంటి ఆడదాన్నంటే ఎలా ఉంటుందండి. ఈ మాట ఇప్పుడు ఇది హీరోయిజంగా తీసుకుని కాలేజీలో చదువుకోవడానికి వచ్చిన ఒక చెల్లునో అక్కనో ఎవరో ఒకరిని ఇలా డైలాగ్ కొట్టి ఏ అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అది హీరోయిజమా? సినిమాల్లోనేమో హీరోయిజం, బయట అవే పనులు కుర్ర గ్యాంగ్ అది తీసుకుని ఇన్స్పైర్ అయిపోయి డైలాగ్ కొడితే బయట ఏమో చట్ట విరుద్ధమైన చర్య. ఏమని ఆలోచిస్తున్నా చెప్పాను. అందుకే బైబిల్ అంటుంది వారు చేయరాని కార్యాలు. దేవుడు తెలియకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట అంటున్నానని ఇబ్బంది పడకండి, దేవుడు మనకు తెలియకపోతే అసలు రైట్ వేలో మన పార్ట్నర్తో
మనం ఎలా గడపాలో కూడా మనకి తెలియదు అన్న. అంత ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. ఇంకా అయినా నేను వివరించలేదు కానీ అంత ఘోరంగా పరిస్థితి ఉంటుంది. ఇంకా మాట్లాడుతున్న అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను చూడండి. అవన్నీ ట్యాగ్ లైన్స్, అవన్నీ అవార్డ్స్, అవన్నీ ఆస్కర్ అవార్డులు. ఆస్కర్ అవార్డులు ఎన్నో వస్తున్నాయి చూడండి. అట్టు వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష, మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైర్యము, కొండెము, అబద్ధము, దేశము, హింస, అహంకారము, బెంకమలాడము, చెడ్డవాటిని కల్పించడం, తల్లిదండ్రులకు రెక్లెస్ అవిధేయత చూపించడం, మాట తప్పడం, అనురాగం లేకపోవడం, ఇట్టి కార్యాలు చేయడం, ఇది మరణకరమైన పని అని తెలిసి కూడా వాటిని పూర్తిగా అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయడం, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారంటే దేవుణ్ణి ఎరుగకపోవడం వలన చేస్తున్నారంట. ఇది దేవుణ్ణి ఎప్పుడైతే ఎరిగామో సొసైటీలో ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి? మాయమవుతాయి. సొసైటీ మల్ట్ అయిపోవడానికి, కల్ట్ అయిపోవడానికి, పాడవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి గూర్చిన సరి అయిన అవగాహన లేదు. దేవుడు ఎంత బాగా మనకు తెలిస్తే అంత మోరలుగా మనం ఉంటాం. దేవుని చిత్తం ఎంత బాగా మనకు అర్థమైతే మన మనస్సు చెప్పండి అంత బాగా మార్పు చెందుద్ది. మన మనస్సు ఎంత బాగా మార్పు చెందితే అప్పుడు మనకి ఒక పిక్చర్ స్టార్ట్ అవుద్ది. దాని పేరే క్రైస్ట్ ఇమేజ్ అంటారు. దాన్ని యేసుప్రభు లక్షణాలు అక్కడ ఎలా ఉంటాయి చెప్పనా? ఆయన ఆ విలువలు కలిగిన స్వరూపం మనకు వస్తే, ఆయన వ్యభిచారితో మాట్లాడిన ఆయన మారల్ ఏంటో చెప్పనా? వ్యభిచారిని వాళ్ళ అమ్మగారిని కూడా ఒకలాగే పిలుస్తాడు. అంత మారల్ మొరాలిటీ మనకు వస్తుందంట, గుర్తుపెట్టుకోండి. చివరికి వాళ్ళు పోస్టర్మే చూసిన ఆ తప్పుడు ఇమేజ్ కూడా మనం ఎలా చూస్తాం తెలుసా? ఆమెను అంత అశ్లీలంగా చూడడానికి మన కళ్ళు ఇష్టపడవండి. ఎందుకంటే నాలో క్రైస్ట్ ఇమేజ్ స్టార్ట్ అయ్యింది. యేసుక్రీస్తు వారి యొక్క ఆ స్వరూపం మనలో స్టార్ట్ అయితే అబద్ధం ఆడను. ఎందుకంటే నీతి కొరకు దెబ్బలైన తింటాం తప్ప అబద్ధము ఆడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అలాగే ఉండేవాడు.